నీకు పవర్ ఉంది కదా, ఇదమ్ముతావు అదమ్ముతావు. ఎందుకు చేసుకోలే? 2 సంవత్సరాల నుంచి వర్ధంతి లేదు, బర్త్డే లేదు మీ నాన్నకు. ఏమవసరం పెట్టుకో? నువ్వు ఇదే చేయడం ఏడుగే తాడిపత్రికి ఏం చేస్తావు? ఏమా తాడిపత్రిక చేసేదావా? సీకులే మాట్లాడతావు, బుర్ర పెట్టుకొని లేవు. ఎవరిని ఉండి ఎవరినన్ను పెట్టుకో పెట్టుకో. కమిషనర్ను ఇంటికి పిలిపించి భయపడుతావు. భయపడి నాకేం పోదు, ఊరు నాశనం అయితే అది నీకేం పోతుందిలే. ఎట్లా పనిచెప్పి కొడతారు నిన్ను? స్టార్ట్ అయింది. నేను ఎప్పుడో కొడతాను అనుకున్నా, స్టార్ట్ అయింది. ఇది 4 రూపాయలు పీక్తారు. ఎస్, నేను పుట్టిందాడ పెరిగిందాడ జాగ్రఫీ, తాడిపత్రి జాగ్రఫీ క్షుణ్ణంగా చెప్పగలను. కొత్త ఇంజనీర్ వస్తే నన్ను అడుగుతారు, సార్ వాటర్ పైప్ లైన్ ఎట్లా పోతుంది సార్ అని. ఐ నో ద జాగ్రఫీ ఆఫ్ మై మున్సిపాలిటీ. చెత్త బండ్లను ఏమైనా ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలా? కానీ ఇదేమి ఇంకా చూస్తామంటే ఆఫీసర్లు ఉన్నారు. ఎన్ని లెటర్లు రాసినానంటే ఎస్పీకి, కలెక్టర్ అమ్మకి అయితే ఎన్ని రాసినాను, ఆ కలెక్టర్ అమ్మ ఈ కలెక్టర్ అమ్మ నాకు తెలియదు. పొద్దునోకులు మేము ఒక ట్రాక్టర్ రిపేర్ చేస్తామంటే హౌస్ అరెస్ట్ అంటారు. విచ్చులా లేదా? కాన్స్టిట్యూషన్ లేదు. దేవలం పోవాలంటే అరెస్ట్, హౌస్ అరెస్ట్. ఏవా, ఏం రూల్స్ లేవా? ఎన్ని రోజులు భయపడతారు? చేతగాక కొంత లీడర్ అనేవాడిని స్వామి దాంట్లో 748 మందిని లోపల వేపించినావు, దాంట్లో 600 మంది 50 రోజులు పైదా చేసినారు. ఎస్, తిరగబడుతున్నారు. నేనేమో ఇంకా ఎలక్షన్ అయిపోయిన దొరుకుంటుందేమో అని అనుకున్నా. బండ బూతులు తిడతా నన్ను ఎట్లా అన్నాడు ధర్మారావు ఎమ్మెల్యే ముసిల్ నా కొడక్క అన్నాడు. మేము అనలేకున్నాము, నువ్వు ముసిల్ నా కొడుకువే, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవు. ఏమైతుంది? కమిషనర్ గారు చదువుకున్నారు, ఆ ఇంజనీరు చదువుకున్నాడు, లా లేదా, సిస్టమ్ లేదా, మున్సిపల్ యాక్ట్ లేదా? లేవు. నిన్న సిఐ గారికి లెటర్ రాసిన, అయ్యా పలానోడు అక్కడ కట్నాడు కోర్టు ఆర్డర్తో సహా ఇచ్చిన, నో రిప్లై. చూస్తాడంట. ఏమి చూస్తారా పోలీస్? ఏదో చూసేది? వాడు పిలవక ముందే మున్సిపల్ ఆఫీస్కి వస్తారు, మొన్న మీ ముందరే ప్రమాణం చేస్తాడు, పద్యం చెప్తే ఇది ఎలా వేపిస్తాను? ఎక్కడ పెట్టారు పోలీస్? పావడి సిఐ, మా టౌన్ సిఐ, ఎస్ఐ ప్రామిస్ చేసి ఏం చేసినారు అంటే రూల్ లేదా, యాక్ట్ లేదా? రూల్ యాక్ట్ లేవు. ఏందా ప్రజల కోసం పనిచేయండి, దయచేసి చేయరు, మీరు చేయరు. అందుకే మా వాళ్ళు రేపు నుంచే తిరగబడుతున్నారు. ఇదేంటండి? ఇండియన్ పీనియల్ కోడ్ 1860 Chapter 16 Section 353 తెలుసా? ఏదో ఇది వెన్ ఆఫీసర్ ఇస్ అసల్టెడ్ వైల్ ఈజ్ ఆన్ డ్యూటీ, దిస్ ఇస్ ద సెక్షన్. మా వాళ్ళు ప్రిపేర్ అయిపోయినారు. ఒక్కడు 60 రోజులు చూసినాడు, చూపిస్తారు ఆఫీసర్లకు కూడా, మున్సిపల్ ఆఫీసర్లకు. ఎస్సీ ఏం చేస్తున్నారు అయితే అనంతపూర్లో?
సొంత ఊర్రా నీది, బాస అనుకుంటావు. నూరు వంద బంధుత్వం ఉండేటువంటి ఎమ్మెల్యేకి భద్రం. అందరికీ చెప్తున్నా, ఈడైతే ఉన్నాడు వీడు టౌన్ ప్లానింగ్ వాడు. ఏం పేరు అని పేరు? నా దగ్గర పనిచేసినాడు ఒకప్పుడు భద్రం. నేను ఫోన్ చేసి పలాని చూడరంటే ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద కమిషనర్. డ్యూటీ ఆఫ్ ద కమిషనర్ కాదు, ఇదే సెక్షన్ ఉద్దికి ఆరేస్తారు. ఇదే సెక్షన్ మున్సిపల్ కమిషనర్ ఎస్సీ ఎస్సీ డిఈబిఈ ఆడు ఇంకోడు ఉన్నాడు. మున్సిపాలిటీ కదా పెద్ద. ఏం పేరు మర్చిపోయినా? ఏమన్నా డిసిగేషన్? అంతకుముందు శ్రీనివాస్ అంతకుముందు కమిషనర్ కొట్టి అనంతపురం కమిషనర్. ఏయ్ మూర్తి, ఇదేరా సెక్షన్, ఇదేరా సెక్షన్. ఉద్దికి ఉద్దికి ఆరేస్తాం. తయారైనారు 560 మంది. ఇదేరా సెక్షన్? ఎస్, వీఆర్ ప్రిపేర్ టు డూ దిస్. దేర్ ఇస్ నో లా, నో లా అండ్ ఆర్డర్, నో సిస్టమ్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. దొరా సెక్షన్ లో ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ ఏంట్రా, బేలబుల్ కోడ్తార్. సాలైపోయింది 4 ఏళ్ళు. ఎమ్మెల్యే ఏమంటావు? నేను చూపిస్తానని ఏదో చూపించదు. నువ్వు ఏదో నిన్న ఒక 6 నెలలు 8 నెలలు ఏమనుకుంటారు అనుకుంటారా? రేపు నుంచి స్టార్ట్. ఏమని ఎవరు అంటే నేనే, నేను ఆడికి పోలేదు.